వందే పద్మాకరం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణై నానా విధైర్భూషిత భక్తాభీష్ట ఫలం ప్రదం హరిహర బ్రహ్మాది సేవితం. కాబట్టి భక్తాభీష్ట ఫలప్రదం, భక్తుల యొక్క అభీష్టం మేరకు అమ్మవారు పద్మం యందు అవతరించి ప్రసన్నమైన వదనంతో ఉంది ఆవిడ, సౌభాగ్యాలు ఇచ్చేటువంటి ఆవిడ. కాబట్టి తెలుగు వర్ణ ప్రేక్షకులకి డిసెంబర్ 20వ తేదీ 2019 శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం నవమి శుక్రవారం ఈరోజు నవమి రాత్రి 7:51 అస్తానక్షత్రం రాత్రి 10:14 వర్జ్యం ఉదయం 7:41 నుండి 9:11 వరకు ఉదయం వర్జ్యం ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:39 నుండి 9:23 వరకు ఉదయం దుర్ముహూర్తం. మళ్ళీ మధ్యాహ్నం 12:18 నుండి 1:02 వరకు కూడా మధ్యాహ్న సమయంలో దుర్ముహూర్తం ఉంది. సూర్యోదయం ఈరోజు ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 5:26 అమృతకాలం ఈరోజు సాయంత్రం 4:38 నుండి 6:07 వరకు కూడా ఉంది. రాహుకాలం ఈరోజు 10:30 నుండి 12:00 వరకు కూడా రాహుకాలం ఉంది. శుభ సమయం ఈరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు కూడా శుభకాలం. సాయంత్రం శుభ సమయం 5:30 నుండి 6:00 వరకు కూడా సాయంకాలం శుభ సమయం. ఈరోజు శుక్రవారం కాబట్టి మళ్ళీ చెబుతూ ఉన్నా, వందే పద్మాకరం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తం సదా శక్తిభిః. అమ్మవారటండి పద్మం, అమ్మా తల్లి వందనం తల్లి, వందే పద్మాకరం. పద్మం మీద కూర్చుని పద్మాన్ని చేతలో ధరించే ప్రసన్నమైన వదనం కలిగి ఓ మహాలక్ష్మీ తల్లి, సౌభాగ్యదాం భాగ్యదాం, నువ్వు సౌభాగ్యవతి, మాకు కూడా సౌభాగ్యాన్ని అమ్మ. హస్తాభ్యామ భయప్రదాం, అభయహస్తాన్ని ఇస్తున్నావు, శంఖు చక్రాలు ధరించవు, దివ్యమైన సువర్ణ ఆభరణాలు ధరించావు తల్లి నువ్వు. మణిగణై నానా విధైర్భూషితాం, అమ్ములు చేత ఆభరణాల చేత అభేసుకుని అమ్ములుగా ఉన్నావు. భక్తాభీష్ట వరప్రదాం, ఎప్పుడు నన్ను భక్తులు స్మరిస్తారా, భక్తులు ఎప్పుడు తొందరగా అభీష్టాలు నెరవేరుద్దావా అన్నట్లుగా కూర్చుందావు తల్లి. నేను ఎవరు సేవిస్తున్నారు, హరిహర బ్రహ్మాది సేవిత. హరి హరుడు బ్రహ్మ అంటే శివుడు బ్రహ్మగారు కూడా, హరబ్రహ్మలిద్దరు కూడా సేవిస్తూ ఉన్నారు తల్లి. హరితో నిన్ను కూడుకుని హరబ్రహ్మలు నిన్ను సేవిస్తున్నారు. కాబట్టి శంఖపద్మ ధరించినటువంటివి పద్మం మీద ఆసనం చేసుకుని ప్రసన్నమైన ఉదయంతో కూర్చున్న ఓ లక్ష్మీదేవి అని చెప్పి అమ్మవారిని ఈ యొక్క ధనుర్మాసంలో 4వ రోజున లక్ష్మీదేవిని పిరుమాళ్ళ నారాయణమూర్తితో కలుపుకుని చక్కగా ఆరాధన చేసి కుంకుమను అర్చన చేసుకుని ఆ కుంకుమను ధరించడం వల్ల మహిళలందరికీ కూడా సర్వశ్రేయోదాయకం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది. మేష వృషభ రాశి వారికి, కర్కాటక రాశి వారికి సింహ కన్య వృచ్చిక ధనస్సు అలాగే మకర కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు నవమి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి అనుకూలంగా ఉంది.